హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు ఈరోజు మనం మునగాకు శనగపప్పు కలిపి వేపుడు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం దీనికోసం ఇక్కడ నేను ఒక కట్ట మునగాకు తీసుకొని శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక చిన్న కప్పుతో శనగపప్పు కూడా తీసుకొని ఒక బౌల్లోకి వేసేసి రెండుసార్లు వాష్ చేసి మనం దీన్ని కూడా ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టి పక్కన పెట్టుకుందాము మామూలుగా మనం మునగాకు కందిపప్పు వేపుడు అలాగే మునగాకు పెసరపప్పు వేపుడు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాము అదేవిధంగా ఈసారి ఇలా శనగపప్పు వేసి చేసి చూడండి చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని అందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న మునగాకు వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఒక పది నిమిషాల పాటు మునగాకుని ఉడికించాలి తర్వాత పక్క స్టవ్ పైన మనం నానబెట్టుకున్న శనగపప్పును కూడా శనగపప్పు మునిగేంత వరకు నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని శనగపప్పును కూడా ఉడికించుకుందాము శనగపప్పు మనం నానబెట్టుకుంటాం కాబట్టి మనకి తొందరగానే ఉడికిపోతుంది ఇప్పుడు మధ్య మధ్యలో ఒకసారి మునగాకుని ఉడికిందో లేదో చూసుకుంటూ ఇలా కలుపుకోవాలి మనం ఇందులో నీళ్ళు ఏమి వేయనవసరం లేదండి మనం కడుక్కున్నప్పుడు కొంచెం వాటర్ ఉంటుంది కదా మునగాకుకి మనకి ఆ ఆవిరితోనే చక్కగా ఉడికిపోతుంది ఇదిగోండి మునగాకు మనకి చక్కగా ఉడికిపోయింది ఇందులో నీళ్ళంతా ఏం లేకుండా మనం పూర్తిగా అదంతా డ్రై అయ్యేంత వరకు అలాగే ఉంచేసుకుందాము ఇప్పుడు శనగపప్పు కూడా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోవాలి ఆ పోపు గింజలంతా చిటిపట్లాడిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా తరిగి తీసుకుందాము అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇది మంచిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాము ఇలా ఉల్లిపాయ ముక్కలంతా వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్న మునగాకుని వేసేసుకుందాము మునగాకు మనకి ఉడికిన తర్వాత చాలా తక్కువ క్వాంటిటీ అవుతుందండి అందుకనే ఇలా పప్పులు కలిపి చేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది కూర కూడా కలిసి వస్తుంది ఇప్పుడు ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కొంచెం కచ్చ పచ్చగా దంచి వేసుకోవాలి వెల్లుల్లి ఫ్లేవర్ మునగాకుకి చాలా బాగుంటుంది ఇలా మునగాకు కాసేపు ఆయిల్లో మగ్గిన తర్వాత ఉడికించుకున్న శనగపప్పును కూడా వేసేసుకొని రెండింటిని కలిపి ఇలా ఆయిల్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం రుచికి సరిపడినంత కారము అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని అంత బాగా కలుపుకోవాలి ఈ టైంలో మీకు ఉప్పు సరిపోలేదనుకుంటే కొంచెం వేసుకోండి నాకైతే ఉడికించేటప్పుడు వేసిన ఉప్పే సరిపోయింది కాబట్టి నేను ఎక్స్ట్రా సాల్ట్ ఏం వేయలేదు ఇలా లో ఫ్లేమ్లోనే ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి మునగాకు శనగపప్పు వేపుడు అనేది రెడీ అయిపోతుంది చాలా మంచిది హెల్త్కి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఉట్టిదే కూడా అలా కప్పులో వేసుకొని తినేయచ్చు అనిమిగ్గా ఉన్నవాళ్ళు ఇలా ఒకసారి మునగాకు తెచ్చుకొని ఈ విధంగా శనగపప్పు వేసి చేసి చూడండి చాలా బాగుంటుంది అంతేనండి మనమునగాకు శనగపప్పు వేపుడు రెడీ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి